నమస్తే తెరచాటు రాజకీయానికి స్వాగతం రెడ్ల సింహ గర్జనలో మంత్రి మల్లారెడ్డిపై దాడి జరిగితే గులాబీ నేతలెవరూ స్పందించలేదు మంత్రికి అనుకూలంగా ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది కనీసం క్యాబినెట్లోని తన సామాజిక వర్గానికి చెందిన మంత్రులు కూడా స్పందించకపోవడంతో మల్లారెడ్డి ఒంటరయ్యారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది मंत्री मल्लारेड्डी रूटे सपरेट आयन एम्लाना कास्त डिफरेंट आयन चेसे व्याख्यलोसारी सरदा अच्छा इपड़ी विकटिस्ना चर्च जो ताजा रेड्ल सिंहगर्जन सभलो आयन पै दाड़ी जरिगिते पार्टी मंत्री तलसानी श्रीनिवास यादव मिनह मिगता नेतलेवरू स्पंदिंचलेदु इक गुलाबी पार्टी उन्नटी सामाजिक वर्ग नेतलेवरू मद्दतु पलककपोवडं राजकीय वर्गाल्लो चर्चनीयांशंगा मारिंदी ఇక పార్టీలో సీఎం కేసీఆర్ నుంచి మంత్రుల వరకు ఎవరి మీదైనా విమర్శలు చేస్తే తీవ్ర స్థాయిలో విరుచుకుపడే గులాబీ నేతలు మల్లారెడ్డిపై దాడి ఘటనను లైట్ తీసుకున్నారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు జగదీష్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి నిరంజన్ రెడ్డి సవితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు నేతలు కూడా తమకేమి పట్టనట్టుగా వ్యవహరించారని మల్లారెడ్డి అనుచరులు తెగబాధపడుతున్నారట पीसीसी चीफ रेवंत रेड्डी तनु चंपिंचेंदुकु कुट्र चेसारनि स्वयंगा मल्लारेड्डी आरोपिंचिना अधिष्ठान पेद्दलु गप्चूपुगा उन्नारु दींतो मल्लारेड्डी पार्टीलो ओंटरि अय्यारने वादन विनिपिस्तोंदि इक रेड्डी सामाजिक वर्ग नेतलकु अन्नी पार्टीलु पग्गालिस्तेनी आया पार्टीलकु मनुगड़ उंटुंदनी रेवंत रेड्डी चेसिन व्याख्यलतो कलकलं रेगिंदी अयिते रेड्ल सिंहगर्जन सभकु हाजरैन मंत्री मल्लारेड्डी राष्ट्रानिकि सीएम केसीआर चेस्तुन्न सेवलनु कोनियाडारु ई नेपथ्यंलो कोंदरु रेड्डी कार्पोरेशन एर्पाटु चेयिंचलेकपोयारु अंटू आयन प्रसंगान्नि अड्डुकुन्नारु आयनपै दाडिकि यत्निंचारु अयिते मल्लारेड्डीपै दाडि तर्वात कोत्त चर्च मोदलैंदी टीआरएस ప్రభుత్వంపై రెడ్లకున్న వ్యతిరేకత మంత్రిపై దాడితో స్పష్టమైందనే చర్చ జరుగుతోంది క్రమంగా ఆ సామాజిక వర్గం టీఆర్ఎస్ కు దూరమవుతోందని గులాబీ బాస్ కేసీఆర్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో సామాజికంగా ఆర్థికంగా బలమైన రెడ్డి సామాజిక వర్గంపై ఎవరూ విమర్శలు చేయదనే సంకేతాలు గులాబీ బాస్ నుంచి వెళ్ళాయట ఈ నేపథ్యంలోనే పార్టీలోని ఆ సామాజిక వర్గ నేతలు మౌనం వహించినట్లు గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ అయితే మల్లారెడ్డి ఆయన అనుచర గణం మాత్రం ఎవరూ స్పందించకపోవడంపై భాగభాగ మండిపోతున్నారట